రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారిపై వైసీపీ దారుణ కుట్రకి తెరలేపిందా? అసలు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి? అసలు రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితిపై వచ్చేటువంటి నివేదికలు ఎంతవరకు నమ్మొచ్చు? వైసీపీ ఇచ్చేటువంటి నివేదికల్లో ఘోరమైనటువంటి తప్పులు ప్రపంచానికి ఇచ్చి నిజాలు దాచిపెట్టేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత చాలామందికి అనుమానాలు వచ్చాయి జైల్లోనే చంద్రబాబు నాయుడు గారిపై కుట్రలు చేసేటువంటి అవకాశం ఉంది అని. అయితే ఈ అనుమానాలు నిజమైతే ప్రజలు చెప్పులతో చీపులతో వైసీపీ నాయకుల్ని కొడతారు కాబట్టి కొన్నాళ్ళు ఆ కుట్రలకి బ్రేక్ ఇచ్చారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 3-4 రోజులుగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని ములాఖత్తులో కలిసినటువంటి భువనేశ్వరి గారు చెప్పినట్టుగా లోకేష్ గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి డిహైడ్రేషన్ ఉంది, ఆయన ఒక పొత్తుతో ఇబ్బంది పడతా ఉన్నారు ఎండతో అని చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని జైల్లో ఉన్నటువంటి వైద్యాధికారులకి చెప్పినప్పటికీ వాళ్ళు పెద్దగా స్పందించలేదు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయనకి స్కిన్ ఎలర్జీ వస్తుంది అనేటువంటి వార్తలు గత 2 రోజులుగా వస్తూ ఉంది. దీన్ని వాళ్ళు కూడా జైలు వాళ్ళు కూడా ధృవీకరించడం జరిగింది. ఏదో డెర్మటాలజిస్ట్ని పిలిపించాము, వరే నాయన రాజమండ్రిలో ఏమాత్రం గొప్ప వైద్యులు ఉంటారో అంటే రాజమండ్రిని నేనే అవమానించట్లా, ఇప్పుడు మళ్ళీ వైసీపీ కుక్కలు ఈ రకంగా బయలుదేరుతాయి, అది కాదు నా సమస్య. నేననేది చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి, ఆయన వయసు ఏంటి, అవన్నీ పట్టించుకోకుండా మీరు రాజమండ్రిలో ఎవరినో తీసుకొచ్చేసి టెస్ట్ చేపించేసి వాళ్ళు ఇచ్చిన ముందులు వాడమంటే అసలు కుట్రకే మీరు తెరలేపుతారని మా భయం. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో డెంగ్యూ జ్వరంతో ఒక 19 సంవత్సరాల యువకుడు మరణించినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి చర్మంపై దద్దుర్లు రావటానికి కానీ ఈ యొక్క స్కిన్ డిసీజ్ కానీ ఏదైతే ఇవాళ అక్కడ ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడో దానికి కారణం వైసీపీ అనేటువంటి ఆరోపణ కూడా నేను నేరుగా చేస్తున్నా, భయమేమి లే. ఎందుకంటే మీ కుట్ర ఎందుకు కాకూడదు, మీరే ఇలాగ ప్లాన్ చేసి ఎందుకు ఉండకూడదు, మీరు ఈ రకమైనటువంటి పరిస్థితి కల్పించి ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి కలరింగ్ ఇవ్వటం కోసం మీరు ప్రజల్లో ఆయన్ని పలుచం చేసే విధంగా మీరు చిల్లర ఆరోపణలు చేయడం కోసం అంటే నిన్న నుంచి ఒక ఫోటో తిప్పుతున్నారు వీళ్ళు జైల్లో చంద్రబాబు నాయుడు గారికి ట్రీట్మెంట్ అని చెప్పి ఆయన షర్ట్ తీసేది. అంటే 2013లో ఆయన నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయన్ని టెస్ట్ చేసినటువంటి ఫోటో, ఢిల్లీలో టెస్ట్ చేసినటువంటి ఫోటో తీసుకొచ్చి ఇప్పుడు జైల్లో, అంటే ఎంత నీచానికి దిగజారుతారంటే అసలు ఆయన జైల్లోకి వెళ్ళేటప్పుడు ఫోటో తీయకూడదు, దాన్ని తీసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఊడిగంచేసేటువంటి బానిసలు బయట పెట్టినటువంటి దౌర్భాగ్యం మనందరం చూసాం. అదేవిధంగా రామోజీరావు గారిని ఆయన విచారణ సందర్భంగా బెడ్ మీద ఉంటే సాక్షి విలేకరులను పంపించి అది చూసాం. చంద్రబాబు నాయుడు గారిని విచారిస్తుంటే సాక్షి విలేకరుని పంపించి ఫోటోలు తీపించినటువంటి దౌర్భాగ్యం చూసాం. ఇంతకంటే దిగజారుడు జగన్మోహన్ రెడ్డి అనుకున్న ప్రతిసారి మనం రాంగ్ అని ప్రూవ్ చేస్తాడు, ఇంకా నిత్యంగా దిగజారటానికి సిద్ధమైపోతాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసింది నిజం, అతను జైల్లో గడిపింది నిజం, దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళనేమీ పేకలేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద చూపిస్తూ ఉన్నాడు, ప్రజల మీద కూడా చూపిస్తున్నాడు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఇతను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడింది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిని చేయకుండా ఉన్నది ఎవరు, ప్రజలు. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, ఈ 2 వర్గాల మీద కూడా ఇతను కక్ష కట్టాడు. జైల్లో చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నది, ఆయనకి కావాలని వీళ్ళే ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చే విధంగా చేసేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి మనం ఆయన అరెస్ట్ అయిన తర్వాత రోజే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ వెంటనే ఈ అంశాలు చర్చకు వస్తే అది నిజమనేటువంటిది ప్రజలు నమ్ముతారు కాబట్టి మెల్లగా ఈ అంశానికి వాళ్ళు పదును పట్టారు. ఇప్పుడు వాళ్ళ ప్లాన్తో వాళ్ళ కుట్రతో మాత్రమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యానికి గురవుతున్నారు అని చెప్పి నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను. ఏమవసరం ఉంది ఆయన్ని ఈ వయసులో మీరు ఆ రాజమండ్రి స్నేహ బ్లాక్లోనే పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది, ఆయన హౌస్ కస్టడీకి సిద్ధమన్నారు కదా, హౌస్ రిమాండ్కి సిద్ధమన్నాడు కదా ఆయన, మరి వాళ్ళ ఆయన్ని ఇంట్లోనే పెట్టి ఆయనకి చక్కని ట్రీట్మెంట్, ఆయనకి నచ్చినటువంటి వైద్యులతో ట్రీట్మెంట్ ఇప్పించుకుంటూ మీరు అక్కడ పర్యవేక్షించుకోవచ్చు కదా. ఈ కారు కూతలన్నీ వదిలేసి ఈ పనికి మాలినటువంటి కారు కూతల్లాగా మురిగేస్తూ వైసీపీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారో మనందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యానికి ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సింది, ఎందుకంటే అతనే కుట్రదారుడు, ఇది సాధారణంగా జరిగినట్టుగా ఆయనకి సమస్యలు ముందే ఉన్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. మనందరం చూస్తూ ఉంటాం చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల యువకుడి కంటే కూడా ఎనర్జెటిక్గా ఆయన చాలా ఆరోగ్యంగా చాలా ఫిట్గా ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని వీళ్ళు జైల్లో ఫెసిలిటీస్ లేకుండా ఇబ్బంది పెడుతూ వీళ్ళే కుట్రలు చేస్తూ వీళ్ళే కుతంత్రాలు చేస్తూ చివరికి జైల్లో నక్సలైట్లు ఉన్నారంటే, అదేవిధంగా గంజాయి బ్యాచ్ గంజాయి కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారంటే, వైసీపీ కడప గూండాలు ఉన్నారంటే,
ఖచ్చితంగా దీని గురించి మనందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకం అంటే డైరెక్ట్గా ఆయనకు హాని తలపెడితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఈ రకంగా అనారోగ్యం వచ్చే విధంగా కూడా వీళ్ళే కుట్రలు చేసేటువంటి అవకాశం ఉంది. వైసీపీ ఎంతకన్నా దిగజారుతుందని మనందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. కోర్టులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.